ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. మన్మడా, ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నా తాత. రేపు న్యూ ఇయర్ కదా, నైట్ ప్లాన్స్ ఏంది? PS17 లో కొత్త గేమ్ రిలీజ్ అయింది తాత, ఈ రోజు ఫుల్ గేమ్ ఆడి ఎంజాయ్ చేస్తా. ఫ్రెండ్స్ తోని న్యూ ఇయర్ ప్లానింగ్, లేట్ నైట్ పార్టీస్ లేవా? అవన్నీ ఎందుకు తాత, టైం వేస్ట్. అమ్మ బాబాయ్, అందరం ఆన్లైన్ లో కనెక్ట్ అయ్యి గేమ్ ఆడితే ఫుల్ ఎంజాయ్మెంట్. మీ జనరేషన్ వేస్ట్ రా మనమడా, మా జనరేషన్ లో న్యూ ఇయర్ అంటే ఎంత ఎంజాయ్మెంట్ తెలుసా? తాత తాత, ఏం చేసిందో చెప్పు తాత. ఇక న్యూ ఇయర్ స్టోరీ మొదలెడదామా? ఈ వీడియో లేస్తావా? లేస్తలేదు. ఈ వీడియో కన్నా లేస్తావా? ఈ వీడియో గుళ్ళు లేస్తలేదు. నీ అమ్మ కొంట్రోల్ కొట్టుకోజ మాపాలి ఐడియా. హలో గాయ్స్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, ఎంజాయ్ దిస్ వీడియోస్. న్యూ ఇయర్ బ్యాంగ్ బ్యాంగ్ వీడియోస్, చీ గలీజ్ వీడియోలు అన్ని సెండ్ చేసింటు. అదే బాల్యో, ఈ లింక్ నీకోసమే, రెళ్ళి కొట్టుకో. అమ్మ బాబాయ్, అరే పిచ్చిపోకూడ, ఏంద్రా ఇది? న్యూ ఇయర్ బ్యాంగ్ బ్యాంగ్ వీడియోస్ బా, కొట్టుకో. బబ్లు బబ్లు, హా వస్తున్నా డాడీ. నేను చెప్పింది జాగ్రత్తను. దీంట్లో ఏంద్రా ఇది మొడల్ సౌండ్? మెసేజ్ డాడీ. ఇంకో దీంట్లో, అరే ముడ్డగా డాడీతో మాట్లాడుతున్నా, ఒక నిమిషం లైన్ నుండు. సారీ డాడీ, ఇప్పుడు చెప్పు. చెప్పింది అర్థమైందిగా. హా డాడీ. ఏలం చూడుకు, అప్పంచలు సావతెంగుతుండు. నా ఫోన్ కాదు డాడీ, నీ ఫోన్. హలో హలో, నీ జీవితం పుక్కల సుల్లి ఏలం చూడుకు, రా ఫోన్ చేసి మాట్లాడాడు. ఊకెందుకు రా ఫోన్ చేసి గుద్దల్లం చేస్తుండ్రు. బబ్లు అర్థమైందిగా, గుద్ద మూసుకొని చెప్పింది చెయ్యి. ఓకే డాడీ. అరే మ్యాక్యోడే, పైసలు ఇచ్చిన లేక ఒక ఫోన్ చేసి గుద్దల్లం ఎందుకు చేస్తున్నారా? అమ్మ బాబాయ్, న్యూ ఇయర్ ప్లానింగ్ గురించి ఫోన్ చేసిన బా. న్యూ ఇయర్ ప్లాన్ గురించా? వచ్చిన ఆతులు వేకు. పోయినసారి న్యూ ఇయర్ కి నా దగ్గర 10,000 దింగిపోయినా, వచ్చదా అయినోగా రా ముడ్డగా, ఇప్పుడు నా నోట్లో పెట్టుకుంటావా? అది కాదు బా. దింగేలా చూడక, ఈ ముడ్డల మాటలు మాట్లాడతా గుద్దల్ అంతా దిగాయి. హలో మచ్చా, రేపు న్యూ ఇయర్ కదా, ఏం సప్పులు లేదు గ్రూప్ లా? నువ్వు లింక్ పెట్టి సప్పుడు చేసినావు గారా, ఇంకేం కావాలి? ప్రతిసారి ప్లాన్ చేస్తావుగా మచ్చా, ఈసారి ఏమైంది? ప్లాన్ లేదు ముడ్డలేదు సుల్లిగా, ప్రతిసారి నా దగ్గర దింగిపోతావు. ఫస్ట్ నువ్వు పైసలు రెడీ చేసుకో, అప్పుడు ఆలోచిద్దాం. నీకెంత కావాలి మచ్చా? ఒక 5,000 ఉన్నాయా? 20,000 ఉన్నాయి మచ్చా, నీకేమైనా ప్రాబ్లమా? అమ్మ బాబాయ్, అన్ని పైసలు ఎక్కడిరా? నీకు పైసలు ఇంపార్టెంటా, రీజన్ ఇంపార్టెంటా? పైసలు. అయితే గుద్ద మూసుకొని ప్లాన్ చెయ్యి. బబ్లు గారిని గుద్ద బలిసిందిరా, పూగడ ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు. ఇంటి పోయి గుద్ద దెంగేద్దా. ఆగం, పైసలు ఎట్లా సెట్ చేసినవరా? బాజాగర్ దింగిపోతున్నా. ఎట్లా దింగిపోతావు ముడ్డబీ కాదు, బాజాగర్ పైసలు దింగిపోతావు మచ్చా, 1,000 రూపాయలు బెట్టా. బెట్రా? బబ్లు ఎవరు వచ్చిండు చూడు. సుల్లిగా ఫోన్ చేస్తే లేపవెందుకురా, ఫోన్ గుద్దలో పెట్టుకున్నా. అరే రే డాడీ ఉన్నాడు రా, బయటకు వచ్చి మాట్లాడతా. ఏంది బా ఫోన్ నినవర్తలే, నువ్వు గుద్దామే సుల్లిగా ఎందుకు వచ్చినావు? ఏ అదంతా కాదురా బాయ్, రేపు న్యూ ఇయర్ మనిషి 3,000 వేసుకుందాం, ఓకేనా? ఓకే మచ్చా. మరి సిట్టింగ్ ఎవరి ఇంట్లో ప్లాన్ చేద్దాం? పోయినసారి మా ఇంట్లో ప్లాన్ చేసిండు మచ్చా, ఈసారి మీ ఇంట్లో ప్లాన్ చేయండి. అరే బబ్లు, మీ ఇంట్లో ప్లాన్ చేద్దాం. మా ఇంట్లో కష్టం రా, మా అయ్య గురిని తెలుసుగా. అరే బబ్లు, ఇల్లు జాగ్రత్త, రేపు ఈవినింగ్ వస్తాం. ఓకే మమ్మీ. మచ్చా రూమ్ సెట్ అయింది, బాలుగాని తీసుకొని అట్నుంచాలంటే వైన్ షాప్ పోదాం. న్యూ ఇయర్ కి మంచి ఒక బ్లాక్ లేబుల్ తీసుకుంటే షెట్టు. మచ్చా హార్డ్ ఓకేనా? హా ఓకే ఓకే మచ్చా. ఆగం నోట్ చేసుకోరా, బాలు కోసం 2 బీర్లు. మామా బీర్లు వద్దు మామా, పల్పి ఆరెంజ్. నీకు పల్పి ఆరెంజ్ కావాలా? ఒక పని చెప్తా జై. చెప్పు మామా. సీదా పోయి రైట్ తీసుకుంటే ఒక ఇల్లు ఉంటది, హా మామా. ఆ ఇంటి పక్కన కిరాణా షాప్ ఉంటది, హా మామా. ఆ షాప్ లో ఒక ముసలోడు ఉంటాడు, పోయి అని వచ్చాదా, పల్పి ఆరెంజ్ లెక్క ఉంటది. పల్పి ఆరెంజ్ అంటే పూక్ మిత్త అంత సుల్లిగా. గుద్ద మూసుకొని బీర్లు తెస్తా తాగు, అర్థమైందా? ఓకే మామా. ఆగం రాసుకోరా, 10 ఫిష్ ఫ్రై, 10 గుడాల ప్యాకెట్, 4 చికెన్ ఫ్రై, 8 జంబో గ్లాసెస్, 2 రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్, బాలుగాని కోసం 2 బీర్లు. రాయల్ స్టాక్ ఫుల్ బాటిలా మచ్చా? నేను బ్లాక్ లేబుల్ ఎక్స్పెక్ట్ చేసిన. అమ్మ బాబాయ్, బ్లాక్ లేబులా? గుద్దల్లంతా సుల్లిగా. ఒక లీటర్ బాటిల్ 7,000 రా, రెండ వాడుకో. 2 లీటర్లు తీసుకుంటే 14,000 తెంగుతాయి. ఇక స్టఫ్ కేం తింటావు? మేక వట్టగలు మేక పిచ్చగలు తింటావా గాండు? ఇక ఈ సుల్లిగాడైతే 500 ఇచ్చిండు రెండగాడు. మచ్చా ఒక్కసారి ఆలోచించురా. ఏ ఆలోచించలేదు ముడ్డలేదు, గుద్ద మూసుకొని రాయల్ స్టాక్ తీసుకో, లేకుంటే ఓసీ తెప్పిస్తా. మచ్చా బీపీ అన్న ట్రై చేయరా. సరే ముడ్డ ముఖం పెట్టకు, ఆగం బీపీ తీసుకురా. ఓకే మచ్చా. హలో, మీ వాయిస్ వస్తలేదు. అరే బబ్లు ఏడును, ఇంట్లో ఉన్నా డాడీ? ఎవర్రా? డాడ్రా. హా ఓకే డాడీ.
మచా మీరు స్టఫ్ తీయండి. మచా న్యూ ఇయర్ రెజల్యూషన్ చెప్పండిరా. బబ్లు చెప్ప మచా. ఇంట్లో సంబంధాలు చూస్తుండ్రా, జల్దీ సెటిల్ కమ్మంటుండ్రు, యుఎస్ కి దింగేస్తా. ఈ బా మన బ్యాచ్లో ఫస్ట్ మ్యారేజ్ నీదే మచా, కంగ్రాచులేషన్స్. బా యుఎస్ పోయినాక చచ్చలుండు, వచ్చేటప్పుడు ఐఫోన్ ఆపిల్ వాచ్ ఎయిర్ పోర్ట్స్ తెప్పించుకుంటా. అరే బాలు నీ రెజల్యూషన్ చెప్పురా. నెక్స్ట్ ఇయర్ మంచి జాబ్ కొడతా మామా. ఆగం నువ్వు చెప్పురా. కొట్టుకోవడం బంచేత్తమ్మచ్చా. అమ్మ బాబాయ్. రోజు మార్నింగ్ లేచి సైక్లింగ్, బ్యాడ్మింటన్. సిగ్గుండాలరా లంజడకు ఆ మాటలు చెప్పడానికి. సైక్లింగ్ అని మొడ్డల మాటలు చెప్తా గుద్దల కారపొడేసి కొడతా. ఏమైంది మచ్చా? ఈ లంజడకు ఒకరోజు ఇంటికి వచ్చి, భార్య రోజు సైక్లింగ్ పోదాం వస్తావా? సైక్లింగా? అవును బా, బాడీ ఫిట్ ఉంటది. నువ్వు పంజలెక్కున్నో ఏమైనా పడుతుందా? రోజు సైక్లింగ్ పోతే బాడీ ఫిట్ అవుతుంది. నా దగ్గర సైకిల్ లేదురా. ఏదో ఒక సైకిల్ తీసుకోబ్బా. అవును మచ్చా, సైక్లింగ్ చేసే బాడీ ఫిట్ ఉంటది. ఆ లంజడుకు నెక్స్ట్ డే ఫోన్ లేపలేదురా. అమ్మ బాబాయ్. ఇంటికి పోతే ఆగం సైకిల్ కొన్నారా, దా సైక్లింగ్ చేద్దాం. ఈ రోజు వద్దులే బా. ఈ రోజు వద్దయిందిరా, నీ సైకిల్ ది పోదాం. సైకిల్ లేదు బా. అమ్మ బాబాయ్. మొన్నుండేగారా? అది మా కజిన్ సైకిల్ బా, మొన్న ఊరికి పోయేటప్పుడు మా ఇంట్లో పెట్టిపోయిండు. ఓరి లంజడక, నిన్ను నమ్ముకొని 20,000 పెట్టి సైకిల్ కొన్నారా? మా అయ్య గుద్దళ్ళంతాడు. చెప్పమచ్చా, ఈ ముడ్డగాని వల్ల 20,000 దెంగ పెట్టుకున్నా. సిగ్గుండాలి రాగం. మచ్చా 12 స్టార్ట్ చేద్దాం. మచ్చా మచ్చా జల్లి పెక్కల్పురా. అదే బాలు, బీపీ ట్రై చేస్తావా? ఏ వద్దు బయానికి, ఆ సుల్లిగాడు ఒక బ్రీజర్కే డిచ్ అవుతాడు. అమ్మ బాబాయ్. ఏమిరా బాలు, ఒక బ్రీజర్కే డిచ్ అవుతావా? ముడ్డగానివి మొగోని కాదా? మొగోని మామా నేను. మొగోళ్ళు ఎట్లా తాగుతారు? గుడ్డ గుడ్డ తాగుతా. మొగోళ్ళు ఎట్లా తాగుతారు? గుడ్డ గుడ్డ తాగుతా. వాణ్ణి ఎందుకు లేపుతున్నారా? గుద్ద మూసుకొని ఉండు. మామా నేను మొగోని, నేను తాగుతా. అమ్మ బాబాయ్. అరే బాలు ఇగో. అమ్మ బాబాయ్. అరే పిచ్చగుద్దడ కచ్చదైనవిందిరా, ఈ పచ్చడి నాకు. అరే ఆమె ఫస్ట్ నిందంగాలరా సుల్లిగా. వాడు ఎట్లా తాగుతాడని తెలియదు మచ్చా. బాలు అది ఎట్లా తాగాలో చెప్తా, ఓకేనా? ఓకే మామా. ఫస్ట్ ఈ కట్టు వరకు గ్లాస్ లో మందు పోయాలి, అవడబడిలు టీరా. ఫస్ట్ బేగ్ వాటర్ తో తాగితే టేస్ట్ అర్థమైతుంది. మామా తాగాల? వచ్చాపకా. రెండు చుక్కలు ముత్తాతకి, రెండు చుక్కలు తాతకి, రెండు చుక్కలు నాయనమ్మకి. ఇప్పుడు చీయర్స్ కొట్టి తాగురా బాలు. ఈ లంజుడికింద్రా ఎట్లా తాగుతుండు? అరే రే ఎట్లా తాగుద్దురా పిచ్చిపు కూడా. ఓకే మామా. నీ అమ్మ ఆగం సుల్లిగా, వాణ్ణి మొగోని మొగోని వాని లేపిన రెండు పెగ్గలకే రెండగాలకే పడ్డాడు. అమ్మ బాబాయ్. ఏం కాదు మచ్చా, పడుకుండు. ఏమైంది బా తాగుతలే? మందు బంద్ చేసిండ్రా. నీకేం రోగం పుట్టిందిరా సుల్లిగా? నువ్వేమో తాగమంటే తమాషాలు దెంగుతావు, వాడు వద్దంటే తాగుతాడు. మచ్చా పెగ్గైపోయిందిరా. నీ కక్కుర్తి గుద్దల ముడ్డ ఆగు పోస్తా. బా బ్లూ లేబుల్ ఉండేగా. బ్లూ లేబులా? లేదురా. నేను చూసిన బా జానీ వాకర్ బ్లూ లేబుల్ బ్లెండర్ స్కాచ్ విస్కీ 1 లీటర్ 27,190 రూపీస్ ఓన్లీ. అమ్మ బాబాయ్. అది ఎంటీ బాటిల్ రా, మనీ ప్లాంట్ పెడదామని డాడీ తెచ్చిండు, ఇప్పుడు బయట పడేసిన. ఓకే బా. మచ్చా ఐస్ క్యూబ్ తీసుకురారా. ఓకే మచ్చా. మచ్చా ఇటు చూడు. అరే లేదన్నాడు గారా, డస్ట్బిన్ లో పెట్టిండు మచ్చా. అరే రే వాడు వస్తుండ్రా. మచ్చా కామేష్ నీ కోసం స్పెషల్ బాటిల్ చెప్పించిన. ఏం బాటిల్ రా? ఇగో చూడు. అరే ఆ బాటిల్ ఎక్కడదిరా? మా ఫ్రెండ్ తో తెప్పించిన బా. అమ్మ బాబాయ్. అరే రే ప్లీజ్ రాగం, డాడీ యుఎస్ కెళ్ళి తెప్పించిండ్రా. ఎంటి బాటిల్ పడేసిన అన్నావుగా బా. ఏదో గుద్దీత ఎక్కువ చెప్పిండ్రా, ప్లీజ్ ఇచ్చేరా. ఒక్కొక్క పెగ్గు జాగ ఇష్టం బా. అమ్మ బాబాయ్. అరే వద్దురా డాడీ గుద్దళ్ళంతాడు. డాడీ ఏమి తన్నాడు బా, వాటర్ కలిపిద్దాం. వద్దురా ఆగం. నీ ఇష్టం బా బాటిల్ వల్ల ఇంకా. సరే రా ఒకటే పెగ్గు. మచ్చా కామేష్ గ్లాస్ ఇరా. మామా మరి నాకు. నీకెందుకు రా సుల్లిగా, ఎప్పుడే ఎక్కువైంది, గుద్ద మూసుకొనుండు. ఏమ్రా బబ్లు గుద్ద బలిసిందా? గుద్దల్లంతా మామా. అమ్మ బాబాయ్. అరే కాస్ట్లీ పెగ్గురా, మ్యాక్కడ అట్లా తాగినావు. మామా పెగ్గు గుద్ద వలిగింది, నేను ఇచ్చా కూడా వస్తా మామా. అరే అది ఆడబెట్టేరా. బాంక మేము తాగలే. బాలుగాని ఇంకా వస్తలేడు. అరే బాలు ఉచ్చకపోయినావా? వచ్చా తయారు చేస్తున్నావా, బయటికి రాబే బబ్లు.
డాడీ వీడియో కాల్ చేసిండు. అరే బబ్లు పాడుకో, ఏం చేస్తున్నావు? పడుకున్నా డాడీ. సరే నంబర్ కి రిమైనింగ్ అమౌంట్ సెండ్ చేయి. ఓకే డాడీ. అరే బాలు బయటికి రారా, షుల్లిగా అర్జెంట్ వస్తుంది. అరే రే ప్లీజ్ ఆ దండం పెట్టా, బయటికి రారా. అబ్బా ఇప్పుడు ఎక్కడ పోయాలి? అంగడేడరా. వచ్చకపోయింది మచా. మచా పెగ్ గల్పురా. పెగ్ గల్పుతా, కానీ ముడ్డ ముఖమోడు తాగాలి మచా. తాగకుండా పూక్ సీరేస్తారా బబ్లు? పోయి బాయిల్డ్ ఎగ్స్ తీసుకురా. ఓకే మచా. మామా మందు గుద్దవలుగుంది. బీర్లన్నీ వేడైనాయి. చాన్రోలైంది బీర్లు దాక్క, భలే టేస్ట్ ఉన్నాయి. ఏమైందిరా, మాటలు దెంగమంటే దెంగుతో నువ్వు రెండు పెగ్గులే దాయను? రెండు పెగ్గుల్లో అయినాక బీర్లు తాగుతామచ్చా? అయ్యే కామేష్ బాగా షుల్లి లేవరా, ఏచులు దెంగమంటే దెంగుతారు. అమ్మ బాబాయ్ కామేష్ బాగా జుబాకు మొద్దలుంటా తెలుసా, వాడి మొద్దతో ఆలోచిస్తాడు మచ్చా. అవును మచ్చా తెలుసు. అరే తమాషాలు దెంగుతున్నావా, గుద్ద మోసుకొని ఉండవు. తమాషాలు దెంగుతే ఏం చేస్తావా, నీ మొద్దతో ఆలోచించి నన్ను మొడ్డగుంటావా? మచ్చా కామేష్ బా యేసిపోతాడు అంటారా? బా నువ్వు ఇమిగ్రేషన్ స్పెల్లింగ్ చెప్పు బా. చెప్పు బా రాదా? ఈఎంఎంఐ మచ్చా. ఈఎంఎంఐ అంటారా? షిల్లిగానికి ఇమిగ్రేషన్ స్పెల్లింగ్ రాదు, యుఎస్ దెంగేస్తాడంట మచ్చా. మామా అరే రే బాలు, కొంతమంది ఎర్రి పూకులకి ఇమిగ్రేషన్ స్పెల్లింగ్ రాత్రా, యుఎస్ దెంగేస్తారంట. అమ్మ బాబాయ్ ఎవరు మామా? బాగాడు మచ్చా. అరే రే ఆపురా, కక్కొచ్చేటట్టుంది మచ్చా. బామ్మకం మీద కక్కురా, స్పెల్లింగ్ అని వస్తుంది ఎర్రి పూకోడికి. లంజడుకులారా, నా ఇంట్లో దాక్కుంటా నా గుద్ద దెంగుతారా? ఇంతకెళ్ళి దెంగేయండి రా. ఇప్పుడు నువ్వు ఇమిగ్రేషన్ స్పెల్లింగ్ చెప్పు బా, దెంగేస్తా. ఏం చేస్తున్నావురా వాష్రూమ్ లో టాయిలెట్ పోతున్నా మామా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చినావు అమ్మ బాబాయ్ అరే వాష్రూమ్ కాదు రా సుల్లిగా ఫ్రిడ్జ్ రా అరే మీరు దెంగేయండి రా ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా మొట్టమొదటి పిండ్రు అరే దీంట్లో మొత్తం వాటర్ ఉన్నాయి ఎప్పుడు దాయినరా బా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ పోయి బాయిల్డ్ ఎగ్స్ తీసుకురా. ఓకే మచ్చా. మచ్చా చల్లి బ్లూ లేబుల్ పోయిదా, ఎంత పోయాలి? 30 60 90 90 పోయి. అమ్మ బాబాయ్ అరే రే అంతెందుకురా, ఏం కాదు పోయి మచ్చా. అట్లా మొత్తం బాటిల్ కంప్లీట్ చేసినాం మచ్చా. యుఎస్ నుంచి ఇంపోర్టెడ్ బాటిల్ రా, మా అయ్య గుద్దలు అంటాడు. ఎంతైనా ఆంగడ్ తోపురా, వాడు చెప్పినట్టే వేసిండు. అరే ఆగం, నువ్వు గ్రేట్ రా. థ్యాంక్ యూ మచ్చా. ఏం చేసిండు మామా, బబ్లు గారి దగ్గర పైసలు దెంగిపోయిండు మచ్చా. వాడట్లా దెంగిపోయిండు రా. పాపం రాగం ఇంకా బబ్లు గారిని తెలియదు. మా డాడీ ఫోన్ చేస్తుండ్రా. హలో డాడీ. వచ్చి ఆంగన్ సులీకు. అట్లానే బాలుగాని సులీకు. ఇంకా అర్థం కాలేదా రా సులీగా, నీ దగ్గర పైసలు దెంగిపోయిండు రాడు. హలో, మీ వాయిస్ వస్తలేదు. అదే బబ్లు ఎడును. ఇంట్లోనా డాడీ? ఎవర్రా? డాడ్ రా. ఈ నంబర్ కి 20,000 సెండ్ చేయి. ఓకేనా? హా ఓకే డాడీ. మీటింగ్ లో ఉన్నా, నా నంబర్ కాల్ చేయకు. హా ఓకే డాడీ. సుల్లిగాడు 20,000 దెంగిపోయిండు. అరే బబ్లు బాడు. హా డాడీ. వచ్చిన హాతులు మీకు. బాల్యగాడి ఇంకా వస్తలేడు, ఈ గ్యాప్ లో బా దగ్గర పైసలు దెంగిపోదాం. బబ్లు డాడీ వీడియో కాల్ చేసిండు. అదే బబ్లు బాలుకో, ఏం చేస్తున్నావు? పడుకున్నా డాడీ. సరే నంబర్ కి రిమైనింగ్ అమౌంట్ సెండ్ చేయి. ఓకే డాడీ. ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేసిండ్రా? 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నావా? మీ డాడీకి డైలీ కాల్ చేసి వాయిస్ రికార్డింగ్ తీసుకుంటున్నా. అమ్మ బాబాయ్. అవును మచ్చా, బావాలయ్యా మనీ ఆడుతాడో నీకెట్లా తెలుసురా? చెప్పినగా మచ్చా, బాధి మాకు మొడ్డలుంటదని. అరే ముడ్డగా డాడీతో మాట్లాడుతున్నావు, ఒక నిమిషం లైన్ లో ఉండు. సారీ డాడీ, ఇప్పుడు చెప్పు. ఈ బ్యాగ్ లో 60,000 ఉన్నాయి, నీ బ్యాగ్ లో వేసుకొని నేను సెండ్ చేయమన్నప్పుడు సెండ్ చేయి. అర్థమైందా? హలో హలో, నీ జీతం పుక్కలో సుల్లి ఏలం చోటు రా, ఫోన్ చేసి మాట్లాడాడు. ఊకెందుకు రా ఫోన్ చేసి గుద్దల్లం చేస్తుండ్రు. న్యూ ఇయర్ కి మనీ సెట్ అయినాయి.
నీ జీవితం పొగ్లా సుల్లి పైసలు ఇరా లంజడక. అరే రే డాడీ ఫోన్ చేస్తుండ్రా, నీకు మనీ తర్వాత ఇస్తా ఇచ్చేరా, ఇంగో బా చీచుకో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాగం, పిన్ పిన్ చెప్పరా, ఒకటి హా ఒకటి హా తర్వాత ఏంది. అరే రే ప్లీజ్ చెప్పరా, డాడీ ఫోన్ చేస్తుండు. 2 3 ఓకే 1 1 2 3. అరే సులియ పైసలు లేవురా, లోన్ అప్పుడు కట్ చేసుకున్నట్టున్నాడు బా. హలో డాడీ. అరే కనకమంకులు వచ్చిండు, నీ అకౌంట్ లో మనీ ఇంకా బ్లూ లేబుల్ బాటిల్ ఇచ్చాయి. ఓకే డాడీ. మామాయి సల్లటి బీర్ తాగి కూల్ గా మటల్ బీర్లు దిగాయి బా. ఇంకో విషయం, ఒక బీర్లో వచ్చబోసిన ఆ బీరే నువ్వు తాగినావు బా. అమ్మ బాబాయ్. అరే రే ప్లీజ్ ఆ దండం పెడతా బయటికి రారా. అబ్బా ఇప్పుడు ఎక్కడ పోయాలి, ఇంత రిలాక్స్ ఉంది. Hey guys, I hope you enjoyed this video. Imagine it lands scam chane chune jagar chunani. Please like, share with your friends and comment your favorite scene. And happy new year guys. Bye.